ర్రెలక్క ఒక సామాన్య యువతి బాగా చదువుకుని ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతూ తన తల్లి కొనిచ్చిన నాలుగు బర్రెలను మేపుకుంటూ సరదాగా ఒక వీడియో చేశారు ఆ వీడియో కాస్త ఆమెను చిక్కులోకి నెట్టేసింది ఆమె అసలు పేరు శిరీష నిరుపేద కుటుంబం ఆమె తల్లికి ముగ్గురు ఆడపిల్లలు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి మూడు పోట్ల తిండి కూడా లేదు కానీ ఏదో సాధించాలనే పట్టుదల అందరికీ మంచి చేయాలనే మనస్తత్వం ఇవన్నీ ఆమెను ఒక అడుగు ముందుకు వేయించాయి వివరాల్లోకి వెళ్తే బర్రెలక్క అలియా శిరీష్ తెలంగాణ మొత్తం ఇప్పుడు వైరల్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఏ యూట్యూబ్ చూసినా కూడా ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పటి నుంచి తెలంగాణలో బర్రెక విపరీతంగా ఫేమస్ అవుతున్నారు ఏ రాజకీయ నాయకుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రానంత పబ్లిసిటీ బర్రెకకు సింగిల్ నైట్ లో వచ్చేసింది ప్రతి శాటిలైట్ మీడియా ప్రతి చిన్న చిన్న ఛానల్ కూడా ఆమెను కవర్ చేస్తున్నారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇండిపెండెంట్ గా డైరెక్ట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు కానీ నామినేషన్ వేసే ముందు అందరూ మేము సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తామంటూ ఫోన్లు చేశారు చాలా మంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మెసేజ్లు కూడా చేశారు కానీ ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత ఎవరూ సపోర్ట్ చేయడం లేదు అట్లీస్ట్ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు రీసెంట్ గా బరిలక్క శిరీష్ షా షేర్ చేసిన వీడియోలో దయచేసి అందరూ సపోర్ట్ చేయండి మీకోసమే పోరాడుతున్నా అందరూ సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరు ఇప్పుడు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు